హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత తుఫానులో శక్తివంతమైన దేశాలు తేలిపోయాయి. ప్రపంచంలోని సగం భారతదేశం ఆశ్రయంలో ఉంది. ఇప్పుడు ఆ అద్భుతానికి ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. దానివల్ల చైనా, అమెరికా, యూరప్లకు ఘోర నష్టం జరగనుంది. భారతదేశం యొక్క ఫారెక్స్ నిల్వలు తాజా వారంలో 2.135 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఆర్బీఐ విధానపరమైన చర్యలు మార్కెట్ను నడిపించే అవకాశం ఉంది. మరి ఆ వివరాలేంటో పూర్తి వీడియోలో చూద్దాం. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబెల్ను ప్రెస్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే, జూలై 29తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 2.315 బిలియన్ డాలర్లు పెరిగి 573.875 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫారెక్స్ నిల్వలలోని అన్ని భాగాలు బంగారం నిల్వలతో వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులను అధిగమించాయి. శుక్రవారం ఆర్బీఐ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో భారత రూపాయిని రక్షించడానికి మరియు నిల్వలను మరింత పెంచడానికి కీలకమైన చర్యలను ప్రకటించింది. స్థూల ఆర్థిక అనిశ్చితి మధ్య దేశ ఫారెక్స్ నిల్వలు అస్థిరంగా ఉన్నాయి. సమీక్షలో ఉన్న వారంలో ఫారెక్స్ నిల్వలలో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు గత వారంతో పోలిస్తే 1.121 బిలియన్ డాలర్లు పెరిగి 511.257 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. జూలై 22తో ముగిసిన వారంలో ఎఫ్సీఏ 1.426 బిలియన్ డాలర్ల క్షీణతను చూసింది. మరోవైపు జూలై 29తో ముగిసిన వారంలో బంగారం నిల్వలు 1.140 బిలియన్ డాలర్లు పెరిగి 39.642 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు వారంలో బంగారం నిల్వలు 145 బిలియన్ డాలర్లను మాత్రమే పెరిగాయి. ఇంకా జూలై 29తో ముగిసిన వారంలో ఎస్డిఆర్లు 22 బిలియన్ డాలర్లు పెరిగి 17.985 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే ఐఎంఎఫ్లో రిజర్వ్ స్థానం మునుపటి వారంతో పోలిస్తే 31 మిలియన్ డాలర్లు పెరిగి 4.991 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఎన్ఎస్డిఎల్ తాజా డేటా ప్రకారం ఆగస్టులో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెరిగాయి. ఈ నెలలో ఇప్పటివరకు ఆగస్టు 5 వరకు జూలైలో 4,989 కోట్ల ఇన్ఫ్లోతో పోలిస్తే ఎఫ్పిఐలు ఈక్విటీ మార్కెట్లో 14,175 కోట్లు వచ్చాయి. శుక్రవారం ఆర్బీఐ రేటు పెంపు మరియు సానుకూల దేశీయ ఈక్విటీల తర్వాత యుఎస్ డాలర్తో రూపాయి 16 పైసలు పెరిగి 79.24 వద్ద ముగిసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ కరెన్సీకి వ్యతిరేకంగా స్థానిక యూనిట్ 2 రోజుల వరుస నష్టాలను చవిచూసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ రోజు గరిష్టంగా మరియు కనిష్ట స్థాయి 78.94 నుంచి 79.29 వరకు ఉంది. క్రితం రోజు గ్రీన్ బ్యాక్తో పోలిస్తే రూపాయి 79.40 వద్ద ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ అభిక్ బారువా మాట్లాడుతూ, మునుపటి విధానాల మాదిరిగా కాకుండా సెంట్రల్ బ్యాంక్ భారతదేశం యొక్క బాహ్య నిల్వల స్థితిస్థాపకత గురించి కూడా చర్చించింది. తక్కువ అస్థిర రూపాయికి మాత్రమే కాకుండా రూపాయిలో చాలా పదునైన క్షీణతకు కొంత ప్రతిఘటనను కూడా సూచిస్తోంది. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్పైనే కాకుండా సెంట్రల్ బ్యాంక్ నుంచి దాని ఫైనాన్సింగ్, ఎన్ఆర్ఐ డిపాజిట్లు, ఎఫ్ఐఐ మరియు ఎఫ్డిఐ ప్రవాహాలు మొదలైనటువంటి వాటిపై కూడా ఒక స్థాయి ఆశాభాదాన్ని అనుభూతి చెందుతుంది. తాజా ద్రవ్య విధానంలో ఆర్బీఐ దేశంలోని ఫారెక్స్ నిల్వలను బలోపేతం చేయడానికి కీలకమైన చర్యలను ప్రకటించింది. ఆర్బీఐ గత 3 పాలసీలలో పాలసీ రెపో రేటును 140 బేసిస్ పాయింట్లు పెంచింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిడిని పరిష్కరించడానికి ఆర్బీఐ మేలో రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. జూన్లో 50 బేసిస్ పాయింట్ల పెంపు మరియు ఆగస్టు 2022 పాలసీలో మరో 50 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇప్పుడు ఆర్బీఐ యొక్క రెపో రేటు 5.40% వద్ద ఉండగా స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం రేటు 5.15% మరియు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు మరియు బ్యాంక్ రేటు 5.65% సర్దుబాటు చేయబడింది. మొత్తం విధానంపై లాడర్ ఆఫ్ వెల్త్ మేనేజ్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ రాఘవేంద్రనాథ్ మాట్లాడుతూ, ఎంపీసీలో
ఆర్బీఐ సూచించినట్లుగా జీడిపి వృద్ధి చెక్కు చెదరకుండా ఉండే అవకాశం ఉంది మరియు జీడిపి అంచనాలలో పెద్ద మార్పులేవి ముందుకు సాగుతాయని వారు ఆశించడం లేదు. వచ్చే 2-3 త్రైమాసికాల్లో అధిక ద్రవ్యోల్బణం, 50 బీపీఎస్ల పెంపుపై ఆర్బీఐ అంచనాలు సరైన దిశలో నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఆర్బీఐ తన అనుకూల వైఖరికి దూరంగా ఉంది. ఆర్బీఐ ఆధారపడిన ద్రవ్యోల్బణం స్థాయిలను నిశితంగా పరిశీలిస్తోంది. ఫ్రెండ్స్, విన్నారుగా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.